Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Yuva Mantra Vinaka Asala Bhayam Idena Chandrababu Naidu Imadhya Tarachu Yuva Mantra ni Japisneru Uche Inikalo Podi Jese Abhirdulo Nalabhisatan Ticketlu Yuvatake Gata Istanani Padepade Chebutuneru Yakada Chandrababu Udesolo Yuvatante Bahusa Senior Lavarasule Ayundachu ఏది ఏమైనా యువతకు 40% టికెట్లు కేటాయించడమే నిజమైతే 70 సీట్లు యువత పోటీ చేయాల్సి ఉంటుంది. మరిన్ని సీట్లు నిజంగానే చంద్రబాబు యువతకు టికెట్లు కేటాయిస్తారా? ఇక్కడే ఇంకో రహస్యం దాగుంది. అదేంటంటే యువత అంటే సీనియర్ల వారసులకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచనట. పార్టీలోని యువతేమో వారసులను కాకుండా మెజారిటీ టికెట్లు కొత్త తరానికే కేటాయించాలని డిమాండ్లు చేస్తున్నారు. అయితే వీళ్ల డిమాండ్లను చంద్రబాబు పట్టించుకునేటట్లుగా కనబడడం లేదు. కారణం ఏంటంటే కొత్త తరాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళు గెలిచిన తరువాత అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో నుండి జంప్ అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు భయపడుతున్నారట. ఎంతైనా పార్టీ ఫిరాయింపులకు పాల్పడడంలో ఆరితేరిన నాయకుడే కదా. తన పార్టీ తరఫున గెలిచిన వారిలో ఎవరైనా పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని ఆలోచించారట. రేపటి ఎన్నికలలో వైసీపీ టీడీపీ మధ్య ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన వస్తే అప్పుడు పార్టీలో నుండి కొందరు వైసీపీలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆలోచించారట. అందుకనే యువత అంటే సాధ్యమైనంత వరకు వారసులను మాత్రమే ప్రోత్సహించాలని డిసైడ్ అయ్యారట. రేపటి ఎన్నికలలో ప్రతిష్టంభన వచ్చినా వారసులు వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు లేవని చంద్రబాబు నమ్ముతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కింజారపు రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్, బొజ్జల సుధీర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, మారుతి లాంటి వారసులు గెలిచి ఎలాంటి సమస్య వచ్చినా పార్టీని వదిలి వెళ్లరనే ధైర్యంతో చంద్రబాబు ఉన్నారట. ఇలాంటి వారసులు ప్లస్ యువతను చంద్రబాబు రెడీ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి జిల్లాలోనూ వారసులు కనీసం 5-6 ఉంటారు. కాబట్టి నిజంగానే యువతకు టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటే 70 మందిని పోటీ చేయించడం పెద్ద కష్టమేమీ కాదు.